పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో మానవ సరోవర్ పథకంలో భాగంగా కోనేటి చెరువు చుట్టూ ఎంపీడీఓ సల్మాన్ రాజ్ ఆధ్వర్యంలో భారతదేశం 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జాతీయ జెండా ప్రదర్శిస్తూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భారీ ర్యాలీ నిర్వహించారు. దీనిలో మండల సర్పంచుల సంఘ అధ్యక్షుడు సర్పంచ్ బొత్తాడు గౌరీ శంకర్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మానవ సరోవరం పథకం ద్వారా మా గ్రామంలో చెరువు సుందరీకరణ చేపట్టి అక్కడ అమృత మహోత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరూ దేశం కోసం అలాగే ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శేఖర్, ఉప సర్పంచ్ కిషోర్, వర్తక సంఘ అధ్యక్షులు కొత్తకోట విష్ణు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఈ గుమ్మలక్ష్మీపురం గ్రామంలో ఆజాదీ కా అమృతోత్సవ కార్యక్రమంలో భాగంగా మానవ సరోవర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ చెరువు దగ్గర మార్చ్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఈ నెల 1వ తారీఖు నుంచి 15 రోజులు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాలు గ్రామంలో జరగడం ఎంతో గర్వకారణంగా ఉంది. మరిన్ని మంచి కార్యక్రమాలు ఈ 13, 14, 15 తారీఖులో కూడా జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ టు ఆల్. ఫస్ట్ మనకి ఇక్కడ నిర్మించిన ఈ స్టాండ్ పోస్ట్లో ఫ్లాగ్ హోస్టింగ్ కూడా ఇక్కడే ఒక మన ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ లేకపోతే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ కానీ లేకపోతే మన గ్రామంలో సీనియర్ సిటిజన్ ఎవరైనా ఉంటే వాళ్ళ చేత ఈ కార్యక్రమం నిర్వహించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అంటే స్వతంత్రం కోసం అసూలు బాసిన వారికి జ్ఞాపకం చేసుకుంటూ మనకు ఏ విధంగా అయితే స్వతంత్రం వచ్చిందో దాని గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ధన్యవాదాలు.